హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు వీడియో ఏంటి అని మీరు తమ్నెళ్ళలో చూశారు కదండి అదే అండి నేను ఆల్రెడీ ఈ రెమెడీని మీకు షేర్ చేశాను ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత మీకు జుట్టు అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అని నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను ఇది యూజ్ చేసిన తర్వాత మీరు నాతో షేర్ చేసుకోండి అని కూడా మీకు చెప్తూనే ఉంటాను కదండి అలాగా ఒక సిస్టర్ అయితే ఇది యూజ్ చేశారంట యూజ్ చేసిన తర్వాత తన హెయిర్ అయితే పెరగడం తను గమనించారంట అయితే అది నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకున్నారండి ఆ సిస్టర్ వచ్చేసి అందుకని ఆ రెమెడీ ఏంటి అనేది మళ్ళీ మీకు ఒకసారి నేను షేర్ చేస్తున్నాను నిజంగా చాలా మంచి రెమెడీ అండి మీ హెయిర్ గ్రోత్ అయితే ఫాస్ట్గా మీకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి అలాగే మీ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మీ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ రెమెడీతో అందుకని ఇది ఎలా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయాలనే నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా దీనికోసం ఏమేమి కావాలనేది ఇప్పుడు నేను వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది రైస్ అండి మనం డైలీ యూజ్ చేసే రైస్ ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ కప్ రైస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా మనం స్టవ్ పైన పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ లోపు మనం ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలండి అది ఏంటి అంటే అలోవెరా అండి ప్లాంట్ నుండి తీసిన అలోవెరా అయితే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది కాబట్టి మీరైతే ఇక్కడ ప్లాంట్ నుండి తీసుకున్న అలోవెరా మాత్రమే ఈ రెమెడీలో మీరు యూజ్ చేయాలి ఇక్కడ దీన్ని మొత్తంగా నీట్గా వాష్ చేసి పైన పీలంతా తీసేసుకొని లోపల వైట్ కలర్ జెల్ ఉంటుంది కదండి అది మాత్రం ఇక్కడ మనం యూజ్ చేయాలి ఇలాగ నేనైతే వాష్ చేసుకొని ఇలాగ మొత్తంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇది బాయిల్ అవుతుంది చూసారా ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ బాయిల్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా మిక్స్ చేయాలండి అది ఏంటి అంటే మెంతులండి మెంతుల్ని పౌడర్ లాగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే మనం దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఈ పౌడర్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆపేసేసి దీన్ని మొత్తంగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి అంటే మనకి ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇలాగ పలుకులాగా కొద్దిగా మనకి మిక్సీ జార్లో వేస్తే పేస్ట్ లాగా రెడీ అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే సరిపోతుందండి ఈ రెమెడీని ఎక్కువగా చైనా వాళ్ళు జపనీస్ అలాగే సౌత్ కొరియా వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి ఈ రైస్తో ప్రిపేర్ చేసుకునే ఇలాంటి రెమెడీస్ అయితే అందుకనే వాళ్ళ హెయిర్ అయితే అంత లాంగ్గా అంత నల్లగా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అందుకనే దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయని మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి మీకు నిజంగా చాలా వరకు మీకు తెలుస్తుందండి ఇప్పుడు ఇలాగ చల్లారిపోయింది చల్లారిపోయిన దాన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి వేసుకొని ఇలాగ బ్లెండ్ చేసేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా ఉంది కదండి అంటే మనం ప్లాంట్ నుండి తీసుకున్న అలోవెరా దాన్ని నీట్గా వాష్ చేసి దీంట్లో వేసేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ రెమెడీ అండి కానీ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఇలాగా మీరు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసేసుకోండి ఎందుకు అంటే మీరు ఇలాగా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు మీరు మళ్ళీ ఎందుకు స్ట్రైనర్లో వేస్తున్నారు అనుకోవచ్చు ఎందుకు అంటే నేను ప్రతిదీ స్ట్రైనర్లో వేసుకోమని చెప్తాను మనం హెయిర్కి అప్లై చేస్తాం కదండీ హెయిర్కి అప్లై చేసేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉంచేసుకొని మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఆ జుట్టులో ఇరుక్కుపోయి అసలు తొందరగా మనకి అది రిమూవ్ అవ్వదండి ఏ ప్యాక్ అయినా కూడా అందుకని మీరు స్ట్రైనర్లో వేసి స్టెయిన్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి అది రిమూవ్ అయిపోతుంది కాబట్టి నేను స్ట్రైనర్లో వేసి స్టెయిన్ చేసుకోమని చెప్తానండి ఈ రైస్లో అలాగే ఈ రైస్ వాటర్లో ఎక్కువగా విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ ఎక్కువగా అందుతాయండి అందుకనే ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా మీరు కూడా సింపుల్గా ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుందండి హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది ఇలాంటి రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ మొత్తంగా దీంట్లో స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకున్నాను ఇలాగ చూడండి నేను ఇది చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి ఏంటంటే హెయిర్కి అప్లై చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న స్పాటికల్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయండి అంటే స్ట్రైనర్లో వేసి స్టెయిన్ చేసుకోవడం వల్ల ఇలాగా మనం స్టెయిన్ చేసుకున్నట్టయితే ఇవంతా కూడా జుట్టులో ఇరుక్కుపోయి మనం ఏంటంటే హెయిర్ వాష్ చేసుకున్నా కూడా అస్సలు రిమూవ్ అవ్వదండి మనకి జుట్టు కూడా చాలా చిక్కులు పడిపోతుంది అందుకనే మీరు ఇలాగ స్ట్రెయిన్ చేసుకుంటే ఇలా చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మనకి ఇది వచ్చేసింది బౌల్లోకి ఇప్పుడు దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకుంటే మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి జుట్టు కూడా చక్కగా సిల్కీగా షైనీగా మారుతుందండి అందుకనే మీరు ఇలాగా స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కదా దీంట్లో మనం ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే మిక్స్ చేసుకోవాలండి అది ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది అండి మనకి ఎంత జుట్టు ఊడిపోయినా కూడా మళ్ళీ హీ దాన్ని రీగ్రోత్ చేయడానికి ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి దీన్ని అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే దీంట్లో మిక్స్ చేసుకోవాలి మీరైతే ఆల్మండ్ ఆయిల్ని మాత్రమే ఇక్కడ మీరు యూజ్ చేయండి ఎందుకంటే నేను ఎలాగైతే చెప్పానో అదే రెమెడీని మళ్ళీ మీకు ఇలాగ నేను షేర్ చేస్తున్నాను ఇందులో నేనైతే ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే ఆల్మండ్ ఆయిల్ని నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ ఇస్తారండి ఆల్మండ్ ఆయిల్ ప్లేస్లో మీరు క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయొచ్చా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చా అని లేదండి ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ మాత్రమే ఈ రెమెడీలో మీరు తప్పకుండా యూస్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇలాగా మొత్తంగా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇది మొత్తంగా మనం హెయిర్కి అప్లై చేసుకోవడం అండి ఇది ఎంత సాఫ్ట్గా ఎంత థిక్గా రెడీ అయిపోయింది చూసారా ఒక క్రీమ్ లాగా ఇది రెడీ అయిపోయింది ఇది మనకి ఏంటంటే జుట్టుకి ఒక కండిషనర్ లాగా కూడా పనిచేస్తుందండి ఎక్కువగా స్కాల్ప్ పైన డాండ్రఫ్ లాంటిది ఫామ్ అవ్వకుండా మనకి స్ప్లిటెన్స్ లాంటివి కూడా రాకుండా ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి ఈ రెమెడీ మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి మీరు ఒకసారి మాత్రమే యూజ్ చేసి మాకు ఎలాంటి రిజల్ట్ లేదు అంటే ఇదైతే పనిచేయదండి ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు ఒక వన్ మంత్లో అయితే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుందండి జుట్టు అనేది పెరగడం అనేది మీరే చూస్తారు జుట్టు కూడా చక్కగా సిల్కీగా సాఫ్ట్గా షైనీగా కూడా మారుతుందండి ఈ రైస్లో ఎక్కువగా ఏంటి అంటే అమైనో యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అందుకనే దీనివల్ల మన జుట్టు అనేది ఎక్కువగా పొడవుగా పెరగడానికి అలాగే మన హెయిర్ని రీగ్రోత్ చేయడానికి ఈ రైస్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు అయితే బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి దీంట్లో ఉండే విటమిన్ ఈ అనేది మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందండి మీరు చాలా వరకు ఇలాంటి రెమెడీస్ అయితే చూసే ఉంటారు ఎందుకంటే రైస్తో కానీ రైస్ వాటర్తో కానీ చేసుకునే రెమెడీస్ అయితే చాలా వరకు ఎక్కువగా వర్క్ అవుతాయండి అందుకనే ఈరోజు ఈ రెమెడీని నేను మీకు షేర్ చేశానండి మీరందరూ కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకైతే రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఒక వన్ మంత్లో రిజల్ట్ మీరే చూస్తారు మీ హెయిర్ అనేది పెరగడం మీరే చూస్తారండి ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు యూజ్ చేసి నాతో షేర్ చేసుకున్నారు కదా అంటే ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత నాకు హెయిర్ అనేది పెరగడం నేను గమనించాను అని నాతో షేర్ చేసుకున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు కూడా ఇలాంటి రిజల్టే కనిపిస్తుందండి ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో